చేయవలసి కోరుకుంటున్నాను సార్. విపి రావు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్తే, జయార్జం. అయితే సార్, మనం ప్రతిరోజు చాలా చాలా మంచి టాపిక్తో మనం మీటింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం మనం స్టార్ట్ చేస్తున్నాం. చాలా చాలా మంచి విషయాలు మనం తెలుసుకుంటున్నాం కూడా. అయితే మనం బిజినెస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్కమ్ కోసము. అయితే ఆర్సీఎం చేయటంలో ముఖ్య భాగం ఏంటంటే, ఒకటోది ఆరోగ్యపరంగా మనకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయని, రెండోది ఏంటంటే అదనంగా ఆదాయము, కెరీర్ పరంగా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, తరతరాలుగా మన జీవితాలని మార్చే అద్భుతమైన శక్తి ఆర్సీఎంలో ఉందని మనం గ్రహించి మనం చేస్తున్నాము. అందుకోసం మనం పకడ్బందీగా చేస్తున్నాం. అయితే ఆలోచనలు అయితే చాలా బాగా చేస్తున్నాం, కానీ మనం ఆచరణలో పెట్టి ప్లాన్ ప్రకారంగా చేస్తే చాలా అద్భుతంగా మనం చేయొచ్చు. అయితే మనం బిజినెస్ పెంచుకోవాలంటే ముఖ్యంగా ఒకటోది సెల్ఫ్ బిజినెస్ వాల్యూ పెంచుకోవాలి, రెండోది ఏంటంటే టీం ద్వారా మనం బిజినెస్ వాల్యూ పెంచుకోవాలి. అయితే సెల్ఫ్ బిజినెస్ వాల్యూ టీం ద్వారా మనం చేస్తున్నాము. అయితే ఎంతెంత చేస్తే ఎంత కమిషన్ వస్తుంది ఏంటి అనేసి దానికి సంబంధించి పూర్తిగా మనం తెలుసుకోవాలంటే అది మార్కెటింగ్ ప్లాన్ పైన ఆధారపడి ఉంటుంది. కంపెనీ మనకి ఒక మార్కెటింగ్ ప్లాన్ అనేది, ఒక అద్భుతమైన మార్కెటింగ్ ప్లాన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆ మార్కెటింగ్ ప్లాన్ ప్రకారంగా మనం చేస్తే ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేసి మనం పూర్తిగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఆ మార్కెటింగ్ ప్లాన్ ఏదైతే ఉందో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అందరూ ప్రతి ఒక్కరూ కూడా పెన్ను పేపర్ పట్టుకొని మీటింగ్ వినవలసిందిగా కోరుకుంటున్నాను. తప్పకుండా పెన్ను పేపర్ పట్టుకోవాలి, ఎందుకంటే మన లైఫ్, మన జీవితాల్ని మార్చే ఒక అద్భుతమైన శక్తి మార్కెటింగ్ ప్లాన్లో మాత్రమే ఉంది. ప్రొడక్ట్స్లో అయితే అద్భుతంగా ఉంటుంది, కానీ మార్కెటింగ్ ప్లాన్లో అద్భుతంగా ఉంది, బట్ మనం తెలుసుకుంటేనే అద్భుతం ఎలా ఉంటుందని తెలుస్తుంది. చాలా మంది ఏంటంటే ఆర్సీఎం బిజినెస్ చేస్తుంటారు, నామమాత్రంగా చేస్తుంటారు, కానీ నెలల తరబడి కాలం గడిచిపోతున్నా కూడా మార్పు అనేది కనిపించదు, ఎందుకంటే మార్కెటింగ్ ప్లాన్ పైన పూర్తిగా అవగాహన లేకపోవటమే. అందుకోసం పూర్తిగా మార్కెటింగ్ ప్లాన్ పైన అవగాహన ఉంటే తప్పకుండా ప్రతి నెల కూడా మన బిజినెస్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. అయితే అటువంటి మార్కెటింగ్ ప్లాన్ మనం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. అయితే మనకి ఇన్కమ్ కావాలంటే ఒకటోది సెల్ఫ్ బిజినెస్ వాల్యూని పెంచుకోవాలి, రెండోది ఏంటంటే టీం ద్వారా పెంచుకోవాలి. అయితే రెండు విధాలుగా ఎవరైతే చేస్తారో అద్భుతమైన ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. మనం ఒకటో సెల్ఫ్ బిజినెస్ వాల్యూ పెంచాలంటే మనం రిటైలింగ్ చేసుకోవాలి, రిక్మండ్ ఆర్ రిటైలింగ్ చెయ్యాలి. సార్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. అయితే ఎప్పుడైతే మనం రిటైలింగ్ చేస్తామో మన ప్రోడక్ట్ అనేది మన నుంచి ఇతరులకు తెలుస్తుంది, మనం ఏం చేస్తామో అనేది ఇతరులకు తెలుస్తుంది, అప్పుడు ఇంకా బాగా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తారో వారు కూడా యూజ్ చేస్తూ ఈ ఆర్సీఎం అనేది, ఆర్సీఎం బిజినెస్ ఏముందని తెలుసుకోవాలనేసి వారికి కూడా కుతూహలం కలుగుతుంది. అప్పుడు మనం బిజినెస్ ప్లాన్ గురించి పూర్తిగా మనం చెప్పగలిగితే వారు కూడా మనకు తోడవుతారు, మన కుటుంబంలో సభ్యులు అవుతారు. అందుకోసం మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రోడక్ట్తో పాటు, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఆర్సీఎం మార్కెటింగ్ ప్లాన్ అనేది మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడైతే ఆర్సీఎం మార్కెటింగ్ ప్లాన్ చెప్తామో అప్పుడే వారు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ ప్లాన్ చెప్పకపోయినా, మార్కెటింగ్ ప్లాన్ పైన అవగాహన వాళ్ళకి లేకపోయినా కూడా ఏదో ఆర్సీఎంలో ఉంటారు తప్ప బిజినెస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదు. అంటే మనం అనుకునేటట్టు బిజినెస్ చేయలేరు, కేవలం ట్రెడిషనల్ మార్కెట్లో జస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు, ఏ విధంగా అయితే యూజ్ చేస్తారు అదే విధంగా ఆర్సీఎంలో ప్రోడక్ట్ యూజ్ చేస్తారు తప్ప అంతకుమించి అదనంగా కెరీర్ పరంగా మంచి ఇన్కమ్ పరంగా తీసుకోలేరు. అందుకోసం ఆర్సీఎం బిజినెస్లు మంచి ఇన్కమ్ కావాలంటే ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది ఏదంటే ఆర్సీఎం మార్కెటింగ్ ప్లాన్, ఆర్సీఎం బిజినెస్ మార్కెటింగ్ ప్లాన్. ఈ ప్లాన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మనం బిజినెస్ పెంచుకోవాలంటే ప్రోడక్ట్ అయితే అద్భుతమైన ప్రోడక్ట్, మన ఆర్సీఎం ప్రోడక్ట్స్ ప్రతిదీ కూడా చాలా చాలా ప్రత్యేకమైనది, అద్భుతమైన ప్రోడక్ట్. బయట మార్కెట్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనం కంపేర్ చేయలేము, అసలు కొన్ని ప్రోడక్ట్స్ అయితే బయట మార్కెట్లో దొరకవు కూడా, అటువంటి ప్రోడక్ట్స్ అయితే మన దాంట్లో ఉన్నాయి. అయితే
ఈ ప్రొడక్ట్ తో పాటు మన డిజిటల్ గా ఏదైతే ఉందో మనకి అంటే జాయినింగ్ అవని తర్వాత బిజినెస్ చూడటం కానీ ఇంకా చాలా చాలా ఏదైతే మనకి ఆర్సీఎం బిజినెస్ వాల్యూ అదే ఆర్సీఎం అఫీషియల్ యాప్ ఏదైతే ఉందో బిజినెస్ సంబంధించి అది పూర్తిగా మనం తెలుసుకోవాలి, పూర్తిగా టెక్నాలజీ ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. ప్లస్ మన ప్రొడక్ట్స్ గురించి చూసుకుంటే మరొకసారి ది డైలీ యూజబుల్ ప్రొడక్ట్, హెల్త్ సంబంధించి హెల్త్ సపోర్టివ్ ప్రొడక్ట్, ఇది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్. క్వాలిటీ ఎలా ఉంటుందంటే నెలకి 100,000 రూపాయల పైన ఆదాయం తీసుకున్న వారు కూడా యూజ్ చేస్తే వాళ్ళకి బాగులేదు అంటానికి ఎట్టి పరిస్థితులు ఏమీ లేదు. అద్భుతమైన క్వాలిటీ, చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ కావాలనేటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుంది. రీజనబుల్ ప్రైస్. ఈ ప్రైస్ ఎలా ఉంటుందంటే రోజుకి 200 రూపాయలు ఆదాయం తెచ్చుకునే వ్యక్తి కూడా యూజ్ చేయడానికి అనుకూలమైన ప్రోడక్ట్, అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ మన ఇండియన్ మార్కెట్లో మన ఇండియాలో చేసుకోవడానికి మనకి ఒక కెరీర్ పరంగా మనం ఇది ఒక అవకాశంగా భావించడానికి చాలా చాలా మంచిది ఇది ఆర్సీఎం బిజినెస్. అందుకోసం అద్భుతమైన రేటు, అద్భుతమైన క్వాలిటీ, హెల్త్ సపోర్టివ్ గా ఉంటుంది, డైలీ యూజబుల్ ప్రోడక్ట్, దీన్ని ఉపయోగించుకొని మనం బిజినెస్ అయితే చాలా చాలా మనం చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఏంటంటే ఎంతో మందికి కెరీర్ పరంగా మనం చూపించవచ్చు, అంటే మనతో పాటు ఎంతో మందికి ఆదాయం ఇప్పించేటట్టు మనం చేయొచ్చు. ఉపాధి మార్గాలు చూపించే అవకాశం ఉంది ఇందులో. ఫ్యూచర్ లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం చెప్పన అవసరం లేదు, అంత బాగా ఆటోమేటిక్ గా తెలుస్తుంది జనాలకి. ఇప్పుడైతే మనం ఎంతో మందికి చెప్తుంటే వాళ్ళకి అదే తెలియదు, మనం ఏదో డిఫరెంట్ గా చెప్పేటట్టు అనిపించవచ్చు. బట్ 2025 వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒకటి ఉంది, దాంట్లో ఏ విధంగా మనం అవకాశాలని అందిపుచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అటువంటి రోజు మనకి రాబోయే రోజుల్లో ఉంది. అందుకోసం మనం అడ్వాన్స్ ఉన్నందుకు మనకి మనం చాలా చాలా గర్వించాలి, సంతోషించాలి. అందుకోసం ఎప్పటి నుంచే మనం చేయగలిగితే 2025 వచ్చేసరికి నెల కనీసం 500,000 రూపాయల పైన ఇన్కమ్ మనం తీసుకోవచ్చు, మినిమంలో వేసుకున్నా కూడా. అయితే అప్పటికి ఖర్చులు కూడా చాలా బాగా పెరుగుతాయి. బట్ ఆ విధంగా మనం ప్లాన్ చేయకపోతే ఫ్యూచర్లో మన పిల్లలకి కెరీర్ పరంగా మనం ఒక చూసుకుంటే శూన్యం అనిపించకూడదు. అందుకోసం మనం ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా మనం చేయొచ్చు. అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఉపాధి పరంగా కూడా ఎంతో మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి చూపించే అవకాశాలు అయితే ఇందులో ఉన్నాయి. మనతో పాటు కొన్ని వేల మందికి కూడా ఉపాధి చూపించవచ్చు. అయితే ఇందులో మనం చూడాలంటే బిజినెస్ పరంగా మనం చూసుకుంటే కంపెనీ టోటల్గా మనకి కొన్ని విధాలుగా ఆదాయం వస్తుంది, అది మనకి తెలుసు. ఎలా అంటే ఒకటోది రిటైల్ ప్రాఫిట్, అంటే ఇంకొకటి మనం చూడాలంటే బయట ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి కంపేర్ చేసుకుంటే ఎంఆర్పి పరంగా చాలా తేడా ఉంటుంది. మనది ఎంఆర్పి కూడా చాలా చేసుకుంటే ఎంఆర్పిలో తక్కువగా ఉంటుంది, ప్లస్ ఎంఆర్పితో పాటు మనకి డిస్కౌంట్ రేట్తో మనకు వస్తుంది. బయట ఎంఆర్పి కంటే ఎంఆర్పి పరంగా తక్కువగా ఉంటుంది, ప్లస్ ఎంఆర్పి కంటే మనకి డిస్కౌంట్ రేట్తో వస్తుంది. ఆ డిస్కౌంట్ రేట్ని మనం ఏంటంటామంటే సేల్స్ ప్రైస్ ఆర్ డిపి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటాము. మినిమం 10-20% వరకు మనకి డిస్కౌంట్ అయితే మనకు వస్తుంది. దాంతో పాటుగా మనకి బిజినెస్ వాల్యూ పరంగా మనకి కమిషన్ రూపంలో వస్తుంది. మనకి అదే బ్యాంక్ అకౌంట్ ద్వారా ఏదైతే కమిషన్ వస్తుందో అది మీకు ఇక్కడ చూపిస్తాను. దీన్ని ఏంటంటే 45% టోటల్గా ఇన్సెంటివ్ మనకి కంపెనీ మనకి డివైడ్ చేయడం జరిగింది. ఈ 45% ఎలా అంటే ఒకటోది పెర్ఫార్మెన్స్ బోనస్, రెండోది రాయల్టీ బోనస్, మూడోది టెక్నికల్ బోనస్ అని చెప్పేసి ఈ కంపెనీ మనకి డివైడ్ చేస్తుంది. మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా మనం తెలుసుకోగలిగితే రాయల్టీ టెక్నికల్ బోనస్ ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. ఈ స్టార్టింగ్లో ఉండేవారు అందరికీ కూడా పెర్ఫార్మెన్స్ బోనస్ గురించి పూర్తిగా మనకు తెలియాలి. ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ బోనస్ చార్ట్ ఉందో ఆ చార్ట్ ప్రకారంగా కంపెనీ ఏదైతే మార్కెటింగ్ ప్లాన్ ఎగ్జాంపుల్గా ఇచ్చిందో అది ఒకటేనే కాకుండా మనకి బిజినెస్ ఎంతైనా కూడా ఎంత కమిషన్ వస్తుంది అనేసి వితిన్ సెకండ్స్లో మనం చెప్పగలిగితే అప్పుడే మనం బిజినెస్ని పెంచుకోగలము, బిజినెస్ మార్కెటింగ్ ప్లాన్ పైన ఒక అవగాహన వచ్చేటట్టు మనం చేసుకోగలము. ఇంకా బిజినెస్ మనం పెంచుకోవటానికి ఎంత ఏ స్లాబ్కి ఎంత దగ్గరలో ఉన్నాము,
మన డౌన్ లైన్ లో ఏఏ ల్యాబ్ లో ఉన్నారో అవన్నీ తెలుసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మనం పెర్ఫార్మెన్స్ బోనస్, రాయల్టీ, టెక్నికల్ బోనస్ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ టోటల్ గా 45% అని చెప్తున్నాము. అందులో 32% అంటే మినిమం 10 నుంచి మాక్సిమం 32% వరకు పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకు వస్తుంది. దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి సార్, టోటల్ గా 32% మనకు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందని చెప్పుకున్నాము. ఇందులో ఏంటంటే మినిమం 100 BV నుంచి 350,000 బిజినెస్ వాల్యూ వరకు, మినిమం 10% నుంచి 32% వరకు మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ 100 బిజినెస్ వాల్యూ నుంచి 4,999 బిజినెస్ వాల్యూ వరకు 10%. ఇక్కడ చూడండి, ఒకటోది ఏంటంటే పెర్ఫార్మెన్స్ బోనస్, రెండోది రాయల్టీ ఇన్కమ్, మూడోది టెక్నికల్ బోనస్. మరొకసారి శ్రద్ధగా దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే మార్కెటింగ్ ప్లాన్ లో మన కన్ఫ్యూజన్ ఉంటే మన బిజినెస్ పూర్తిగా కన్ఫ్యూజన్, బిజినెస్ లో కన్ఫ్యూజన్ ఉంటే మన లైఫ్ కూడా కన్ఫ్యూజన్ అవుతుంది, మన టార్గెట్ లో కూడా మనం అనుకున్న సాధించలేము. అందుకోసం మార్కెటింగ్ ప్లాన్ పక్కాగా మనకు రావాలి. ఒక 10 నిమిషాలు ఎక్కువైనా కూడా మనకి దీని గురించి ప్రాక్టీస్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మార్కెటింగ్ ప్లాన్ గురించి పేపర్ పైన చెప్పగలిగితే మన మనలో చాలా మార్పు కనిపిస్తుంది, మనకి మనమే మన మార్పును గుర్తించవచ్చు. అందుకోసం మరొకసారి చెప్తున్నాను, టోటల్ గా 10% వరకు మనకి కమిషన్ వస్తుంది. అందులో పెర్ఫార్మెన్స్ బోనస్ 10-32%, రాయల్టీ ఇన్కమ్ 3-8%, టెక్నికల్ బోనస్ 1-5%. అందులో ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ గురించి ఒకసారి మనం చూసుకుంటే ఈ చార్ట్ మీకు అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. మినిమం 100 BV నుంచి 4,999 బిజినెస్ వాల్యూ వరకు 10%, 5,000 బిజినెస్ వాల్యూ అండ్ అబవ్ అయ్యింది అనుకోండి 12% ఉంటాము, 10,000 అండ్ అబవ్ బిజినెస్ వాల్యూ జరిగితే 14%, 20,000 బిజినెస్ వాల్యూ అండ్ అబవ్ అయ్యింది అనుకోండి 16.5%, 40,000 బిజినెస్ వాల్యూ అండ్ అబవ్ అయితే 19%, 70,000 బిజినెస్ వాల్యూ అండ్ అబవ్ అయితే 21.5%, 115,000 అండ్ అబవ్ అయితే 24%, అదే 170,000 బిజినెస్ వాల్యూ అండ్ అబవ్ అయితే 26.5%, అదేవిధంగా 260,000 బిజినెస్ వాల్యూ అండ్ అబవ్ అయితే 29%, ఇంకా చూసుకుంటే చివరిగా 350,000 అండ్ అబవ్ అయితే 32% వరకు కూడా మనం పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ పెర్ఫార్మెన్స్ బోనస్ చూసుకుంటే మనకి టోటల్గా బిజినెస్ వాల్యూ, ఇక్కడ మనకి అందరికీ తెలుసు మన సెల్ఫ్ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో అది మన బిజినెస్ వాల్యూలో యాడ్ అవుతుంది టోటల్ బిజినెస్ వాల్యూలో. అదేవిధంగా మన డౌన్ లైన్లు ఏవైతే ఉన్నాయో, ఏ లెగ్ బి లెగ్ డెప్త్లో ఎవరైతే బిజినెస్ చేస్తారో, ఎవరైతే జాయినింగ్ చేస్తారో, సెల్ఫ్ పర్చేజ్ చేసినా అదే రీపర్చేజ్ చేసినా న్యూ జాయినింగ్ అవని, టోటల్గా బిజినెస్ వాల్యూ అనేది మనకు కలుస్తుంది. ఇక్కడ ఒకటోది సెల్ఫ్ బిజినెస్ వాల్యూ, రెండోది డౌన్ లైన్ రీపర్చేజ్ ఆర్ న్యూ జాయినింగ్, మన డౌన్ లైన్ న్యూ జాయినింగ్ అవని, మన డౌన్ లైన్లో ఎంతమంది జాయినింగ్ ఉన్నాయి అదే అనవసరము, ఎంత బిజినెస్ వాల్యూ అవుతుందో అదే మన కంపెనీ లెక్కలోకి తీసుకుంటుంది. అందుకోసం ఏంటంటే టోటల్గా బిజినెస్ వాల్యూనే మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇంకొక విషయము, కొత్త వారు ఎవరు ఉంటే మరొకసారి ఏంటంటే మనకి ఎంఆర్పి, డిపి, బివి అని వేరువేరుగా ఉంటుంది. ప్రొడక్ట్ పైన ఏదైతే ఉంటుందో అది ఎంఆర్పి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక టీ పొడి మనం తీసుకున్నాం అనుకోండి, ఎలైట్ టీ రెడ్ కవర్తో ఉంటుంది టీ పొడి, 250 grams, 138 ఎంఆర్పి ఉంటుంది ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ దానికి డిపి రేట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, ఎవరైతే మెంబర్షిప్ అవుతారో వారికి 110 rupees వస్తుంది 110 rupees. అదేవిధంగా దానికి బిజినెస్ వాల్యూ 55 బిజినెస్ వాల్యూ ఇస్తున్నారు. అయితే ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ చూసుకుంటే ఎంఆర్పి రేట్కి ఒక వ్యక్తికి మనం రిటైలింగ్ చేసామంటే అక్కడ 28 rupees మనకు వస్తుంది రిటైల్ ప్రాఫిట్, ప్లస్ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ 55 ఆ 55 BV పైన మినిమం 10%, అంటే మనము మన డౌన్ లైన్లో ఉండే పర్సంటేజ్ అదే టోటల్గా బిజినెస్ వాల్యూ బట్టి మనకి ఏ పర్సంటేజ్ అనేది వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం మినిమంలో 10% ఉన్నా కూడా 5 రూపాయలు 50 పైసలు అనేది ఆ టీ పొడి మీద మనకు వస్తుంది.
అక్కడ ఎంఆర్పి డిపి బీవీ అనేసి చూసుకోవాలి. ఇక్కడ టోటల్ గా క్యాలిక్యులేషన్ వచ్చి ఆ బీవీ ఏదైతే ఉందో ఆ బీవీ మాత్రమే ఇక్కడ యాడ్ అవుతుంది. అది మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని మనం చెయ్యాలి. అయితే ఇక్కడ దీని గురించి అయితే అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మినిమం 10% నుంచి 32% అయితే టోటల్ గా బిజినెస్ వాల్యూ పైన మనకి ఏ విధంగా డివైడ్ చేస్తున్నారు అని మనం చూసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అయితే ఇక్కడ మనకి మంచి ఇన్కమ్ కావాలంటే మనం బాగా చెయ్యాలి, మంచి ఇన్కమ్ కావాలంటే మనం కష్టపడాలి. కష్టపడంది ఏమీ రాదు. అయితే మన బిజినెస్ గురించి, మన ఆర్సీఎం బిజినెస్ గురించి, మన ప్రోడక్ట్ గురించి ఇతరులకు తెలియాలంటే ఫస్ట్ మనం ఇంటికి మనం యూజ్ చేయాలి. 100% ప్రోడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనం ఇతరులకు మనం చెప్పగలము, గర్వంగా చెప్పగలము. ప్రోడక్ట్ గురించి కూడా అద్భుతంగా మనం చెప్పగలం. ఎందుకంటే మన బిజినెస్ కాల్ వచ్చింది. అయితే మన బిజినెస్ ఏదైతే ఉందో దీని నమ్మకంతో కూడుకున్న బిజినెస్, మనం యూజ్ చేస్తే గానీ మనకు నమ్మకం కలగదు, మనకి నమ్మకం కలిగితే గానీ ఇతరులకు మనం నమ్మకంగా మనం చెప్పలేము. అందుకోసం 100% ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇతరులకు మనం చెప్పగలము. ఇతరులకు ఎప్పుడైతే ప్రోడక్ట్ గురించి మనం చెప్తామో అప్పుడే మన బిజినెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కేవలం ప్రోడక్ట్ గురించి మనం చెప్పకుండా మార్కెటింగ్ ప్లాన్ చెప్పుకున్నా కూడా అందులో బిజినెస్ చేయలేరు. ఎందుకంటే మన పూర్తిగా బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ మొత్తం ప్రోడక్ట్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ గురించి రికమెండ్ చేయాలి, రిటైలింగ్ కూడా చేయాలి. మనం రికమెండ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వారు కొంటారు, అది ఎంఆర్పి రేట్కి ఇవ్వచ్చు, ఎంతో కొంత డిస్కౌంట్ చేసే ఇవ్వచ్చు. అయితే అక్కడ రిటైలింగ్ మన జరుగుతుంది. ఎంత ఎక్కువగా రిటైలింగ్ మనం చేయగలమో అప్పుడే అంత ఎక్కువ మందికి మనం చెప్పేటట్టు అవుతుంది. అందుకోసం ఎవరి ఫ్యూచర్లో అంటే ఒక 1 or 2 weeks వారే మనకి మన ఫ్యామిలీలో మెంబర్ అవుతారు, ఆర్సీఎం డిస్ట్రిబ్యూటర్ అవుతారు. అందుకోసం రిటైలింగ్ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. రిటైలింగ్ చేస్తూ మార్కెటింగ్ ప్లాన్ చెప్పాలి. అయితే చేస్తే అంటే 5,000 బిజినెస్ వాల్యూ అండ్ అబౌవ్ చేస్తే డైమండ్ క్లబ్ ఉంటుంది. దానికి మనం క్వాలిఫై అయితే కంపెనీ మనం చూడొచ్చు. ఇంకా ఎన్నో ఎన్నో అవకాశాలు మనకి ఉంటాయి. అందుకోసం ఏంటంటే మనకి మంచి ఇన్కమ్ కావాలన్నా కూడా మినిమం 5,000 బిజినెస్ వాల్యూ చేస్తే మనతో పాటు మన డౌన్ లైన్ ఎవరైతే ఉంటారో వారికి కూడా చేయమని చెప్పవచ్చు. అందుకోసం మంచి ఇన్కమ్ కావాలంటే మినిమం 5,000 బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా మనం పెర్ఫార్మెన్స్ బోనస్ గురించి మనం తెలుసుకుందాము. రాయల్టీ టెక్నికల్ బోనస్ గురించి మనం తర్వాత తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రాయల్టీ ఇన్కమ్, టెక్నికల్ బోనస్, ఎంతెంత పర్సంటేజ్ ఏమైనా వస్తుందని చెప్పేసి. అయితే ముందుగా మనం పెర్ఫార్మెన్స్ బోనస్ గురించి మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సెల్ఫ్ బిజినెస్ వాల్యూ 5,000 బిజినెస్ వాల్యూ అనేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. ఒకవైపు బిజినెస్ వాల్యూ ఏ లెగ్, మెయిన్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని ఏ లెగ్ అంటాము, అదర్ లెగ్ వచ్చి మనకి బి లెగ్ అంటాము. కొన్ని సందర్భంలో ఏ లెగ్ బి లెగ్ అంటే మెయిన్ లెగ్ అదర్ లెగ్ అవ్వచ్చు, అదర్ లెగ్ మెయిన్ లెగ్ అవ్వచ్చు. బిజినెస్లో అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇక్కడ టోటల్గా బిజినెస్ వాల్యూ ఎంతైతే ఉందో దాని ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ లెగ్లో అదే ఏ లెగ్లో 25,000 బిజినెస్ వాల్యూ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. బి లెగ్ ఏదైతే ఉందో అక్కడ 15,000 బిజినెస్ వాల్యూ. సెల్ఫ్ బిజినెస్ వాల్యూ 5,000 బిజినెస్ వాల్యూ ఉంది. టోటల్గా బిజినెస్ వాల్యూ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు 25,000 ప్లస్ 15,000 ప్లస్ సెల్ఫ్ బిజినెస్ వాల్యూ 5,000, టోటల్గా 45,000 బిజినెస్ వాల్యూ అయ్యింది. ఇక్కడ పెర్ఫార్మెన్స్ బోనస్ చార్ట్ ప్రకారంగా మనం ముందుగా తెలుసుకున్న పరంగా చూసుకుంటే 40,000 అండ్ అబవ్ అయితే ఇక్కడ 19% ల్యాబ్లో మనం ఉంటాము. 19% ల్యాబ్ అంటే ఈ 40,000 నుంచి 69,999 బిజినెస్ వాల్యూ వరకు 19%. అయితే ఇక్కడ 45,000 మీద 19% అంటే సుమారుగా 8,800 రూపాయలు, 8,700 సుమారుగా మనకి మన డౌన్ లైన్కి పంచుతుంది కంపెనీ. ఎందుకంటే ఈ టోటల్గా బిజినెస్ వాల్యూ మనం ఒక్కరం చేయలేదు కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరెవరు ఎంత చేస్తున్నారో వారందరికీ మన డౌన్ లైన్ అందరికీ పంచగా రిమైనింగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ 45,000 బిజినెస్ వాల్యూ అంటే 90% లో మనం ఉంటాము. ఇక్కడ మన సింపుల్ గా మనం తెలుసుకుంటే ఏ లెగ్ 25,000 బిజినెస్ వాల్యూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు కింద 25,000 బిజినెస్ వాల్యూ అంటే వీళ్ళు ఉంటారు 16.5% లో ఉంటారు. ఆ చార్ట్ మీ మైండ్ లో ఉంటే అర్థమవుతుంది. 20,000 దాటితే 16.5% కాబట్టి ఇక్కడ 25,000 జరిగింది. 16.5% ఏ లెగ్ లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కంపెనీ పంచడం జరుగుతుంది. ఇక్కడ ఏ లెగ్ పైన మనకి 2.5% గ్యాప్ కమిషన్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం 19 లో ఉన్నాము, మన డౌన్ లైన్ లో ఏ లెగ్ 16.5% లో ఉన్నారు కాబట్టి ఆ 19 లో 16.5% తీసిస్తే 2.5% మనకి 25,000 పైన మనకు వస్తుంది. ఇక్కడ అదే విధంగా బి లెగ్ ద్వారా 15,000 బిజినెస్ వాల్యూ టర్న్ ఓవర్ జరిగింది. 15,000 జరిగింది అంటే అక్కడ 14% ఉంటారు. ఎందుకంటే అక్కడ స్లాబ్ ఏముంది 10,000 నుంచి 20,000 మధ్యలో ఉంది కాబట్టి 14% వాళ్ళు ఉంటారు. మనం ఉన్నాము 19% లో. అక్కడ 19 లో 14 పూర్తిగా అందరికీ డివైడ్ చేసిస్తే 5% అనేది గ్యాప్ కమిషన్. ఈ 15,000 ఏదైతే ఉందో దానిపైన మనకు కమిషన్ రూపంలో మనకు వస్తుంది. ఇక్కడ మనకి ఎంత చూడొచ్చు, ఏ లెగ్ ద్వారా 25,000 ఇంటూ 2.5% అంటే 625 రూపాయలు వచ్చింది. అదేవిధంగా బి లెగ్ ద్వారా 15,000 బిజినెస్ వాల్యూ దీనిపైన గ్యాప్ కమిషన్ 5% చూసుకుంటే 750 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ ఇంకేముంది, ఏ లెగ్ అయింది, బి లెగ్ అయింది, సెల్ఫ్ బిజినెస్ వాల్యూ. మన సెల్ఫ్ బిజినెస్ వాల్యూ ఏ ఎంతైతే ఉంటుందో దానిపైన కూడా ఎలా వస్తుందంటే మన టోటల్గా బిజినెస్ వాల్యూ పరంగా మనం ఏ పర్సంటేజ్లో ఉన్నామో ఆ పర్సంటేజ్ అనేది మన సెల్ఫ్ బీబీ పైన వస్తుంది. ఇక్కడ 5,000 బిజినెస్ వాల్యూ పైన మనం 19 ఉన్నాం కాబట్టి 19% వస్తుంది, 950 రూపాయలు. ఇక్కడ జనరల్గా ఒక డౌట్ రావచ్చు స్టార్టింగ్ ఉండే వారికి. ఇప్పుడు చాలామంది ఇందులో మన లీడర్సే ఉన్నారు, వీరందరికీ డౌట్ రాకపోవచ్చు. బట్ కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక డౌట్ వస్తుంది. 5,000 బిజినెస్ వాల్యూ ఉన్నాం కదా మనం, ఆ చార్ట్ ప్రకారంగా 5,000 దాటితే 12% ఉంటాము, 5,000 పైన 12% వస్తుందేమో అనుకుంటారు. కానీ ఏంటంటే టోటల్గా బిజినెస్ వాల్యూ పరంగా మనం ఏ పర్సంటేజ్లో ఉన్నామో ఆ పర్సంటేజ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 5,000 పైన 19% అంటే 950 రూపీస్. ఇక్కడ చూసుకుంటే ఏ లెగ్ పైన 625 రూపాయలు వచ్చింది, బి లెగ్ ద్వారా 750 రూపాయలు వచ్చింది, సెల్ఫ్ బిజినెస్ వాల్యూ ద్వారా 950 రూపాయలు వచ్చింది. టోటల్గా చూసుకుంటే 2,325 రూపాయల వరకు మనకి పెర్ఫార్మెన్స్ బోనస్, మనకి టోటల్గా 2,325 రూపాయలు మనకు వచ్చింది. ఇది మనకి అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ ఇక్కడ ఏం చెప్పట్లేదు. రిటైల్ ప్రాఫిట్ మనం ఎంత తీసుకుంటామో అంత వస్తుంది. రిటైల్ ప్రాఫిట్ విడిచిపెడితే కేవలం మనకి బ్యాంక్ అకౌంట్ ద్వారా ఏదైతే కంపెనీ పంపిస్తుందో దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. టోటల్ కమిషన్ 2,325 రూపాయలు ఇక్కడ కమిషన్ రూపాయలు వచ్చింది. ఇది అర్థమైతే మిగతావన్నీ చాలా సింపుల్గా అర్థమైపోతాయి. ఇక్కడ టోటల్గా బిజినెస్ వాల్యూ 45,000, మన డౌన్ లైన్లో జరిగింది ఒకవైపు 25,000, రెండో వైపు వచ్చి 15,000, సెల్ఫ్ బేబీ 5,000. ఎవరు బిజినెస్ పరంగా వారికి కమిషన్ పంచగా మన కమిషన్ వచ్చి 2,325 రూపాయలు అయింది. 2,325 రూపాయలు మనకి కమిషన్ వచ్చింది. అదేవిధంగా ఒక 3-4 నెలల తర్వాత మన బిజినెస్ టర్నోవర్ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఎలా అంటే మనం ప్రతిరోజు మనం మంచి బిజినెస్ కావాలని అనుకుంటాం కాబట్టి అందుకోసం రిటైలింగ్ చేయాలి, ప్లస్ మనకి మార్కెటింగ్ ప్లాన్లు కూడా ప్రతిరోజు కొంతమందికి ఒక 5 మందికి 10 మందికి అని చెప్పేసి మనం చెప్పగలగాలి. పార్ట్ టైం చేసేవారు ఏంటంటే వారికి కనీసం ఒక 20 మందికైనా మనం చెప్పాలి. ఫుల్ టైం చేసేవారు 10 నుంచి 20 మందికి డైలీ, 10 నుంచి అట్లీస్ట్ 15 మందికైనా మార్కెటింగ్ ప్లాన్ చెప్పాలి. ఇంకా ఏంటంటే హోమ్ మీటింగ్స్ అవని, గ్రూప్ మీటింగ్స్ అవని, ఇటువంటి మీటింగుల ద్వారా కూడా మనం ఎక్కువగా మనం చేయొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక 2-3 నెలల తర్వాత మన బిజినెస్ వాల్యూ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఎందుకంటే మన డౌన్ లైన్లో మెంబర్స్ పెరుగుతారు, రిటైలర్స్ పెరుగుతారు, న్యూ జాయినింగ్స్ పెరుగుతుంది, ఆల్రెడీ జాయిన్ అయిన వారు మళ్ళీ మళ్ళీ రీపర్చేజ్ కొంటూ ఉంటారు, ప్లస్ సెల్ఫ్ బిజినెస్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా బిజినెస్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ మరో చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ మన సెల్ఫ్ బిజినెస్ వాల్యూ మనం అర్థం అవ్వటానికి కోసము కొంతమంది 10,000 చేయొచ్చు, 20,000 చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. బట్ ఇక్కడ 5,000 బిజినెస్ వాల్యూ మనకి అర్థం అవటం కోసం ఇక్కడ వేయటం జరిగింది. ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ బిజినెస్ వాల్యూ 5,000 బిజినెస్ వాల్యూ అయ్యింది. మన డౌన్ లైన్లు ఏ లెగ్ ద్వారా 60,000 బిజినెస్ వాల్యూ, బి లెగ్ ద్వారా 50,000 బిజినెస్ వాల్యూ, టోటల్గా 115,000 బిజినెస్ వాల్యూ జరిగింది.
ఇక్కడ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. టోటల్ గా బిజినెస్ వాల్యూ 115,000 బిజినెస్ వాల్యూ దాటింది, అప్పుడు మన స్లాబ్ వచ్చి 24%. 115,000 నుంచి 1,69,999 బిజినెస్ వాల్యూ వరకు కూడా 24% లో మనం ఉంటాము. అయితే ఇక్కడ 115,000 బిజినెస్ వాల్యూకి 24% మనకి మన డౌన్లైన్ కి పంచిన తర్వాత, మన డౌన్లైన్ పంచిన తర్వాత మనకి ఎంత కమిషన్ వస్తుంది అది చూసుకుంటే, ఏ లెగ్ ద్వారా 60,000 బిజినెస్ వాల్యూ జరిగింది. 60,000 అంటే వీళ్ళు ఉంటారు 19% ఉంటారు. మనకి ఇక్కడ 60,000 పైన గ్యాప్ కమిషన్ 5% వస్తుంది. ముందుగా తెలుసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారంగా ఇక్కడ 5% అనేది మనకి 60,000 పైన వస్తుంది. అదేవిధంగా బి లెగ్ ద్వారా 50,000 టర్న్ ఓవర్ జరిగింది, 50,000 పైన వారందరికీ 19% పంచగా మనకు వచ్చేది 5% గ్యాప్ కమిషన్ వస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో దానిపైన 24% వస్తుంది. ఎందుకంటే మనం టోటల్ గా ఉన్నాము 24% ఉన్నాం కాబట్టి 24% సెల్ఫ్ బీవీ పైన ఏ లెగ్ ద్వారా 5% వస్తుంది, బి లెగ్ ద్వారా 5% వస్తుంది. ఇదంతా మనం క్యాల్కులేట్ చేస్తే 60,000 పైన అదే ఏ లెగ్ ద్వారా 60,000, 60,000 పైన 5% అంటే 3,000 రూపాయలు కమిషన్ వచ్చింది. అదేవిధంగా బి లెగ్ ద్వారా 50,000 పైన 5% వచ్చింది అంటే 2,500 రూపాయలు. సెల్ఫ్ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో దానిపైన 24% అంటే 1,200 రూపాయలు. టోటల్ గా 6,700 రూపాయలు మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరో చిన్న ఎగ్జాంపుల్, 175,000 టోటల్ గా టర్న్ ఓవర్, ఏ లెక్ ద్వారా 110,000, బి లెక్ ద్వారా 60,000, సెల్ఫ్ బేబీ 5,000. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఎక్కువ తక్కువ మనం ఊహించుకోవచ్చు చెయ్యొచ్చు. అంటే ఎంత బిజినెస్ వాల్యూ అయినా కూడా మనకి ఆటోమేటిక్ గా మనం క్యాల్కులేట్ చేయడం రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ లెక్ ద్వారా 110,000 టర్న్ ఓవర్ అంటే 21.5% లో ఉంటారు ఏ లెక్ ద్వారా. ఇక్కడ బి లెక్ ద్వారా చూసుకుంటే 60,000 టర్న్ ఓవర్ అయింది, 60,000 అంటే వీళ్ళు ఉంటారు 19%, మనం ఉంటాం 26.5%. ఎందుకంటే టోటల్ గా 175,000 దాటింది కాబట్టి, 175,000 అయింది కాబట్టి 26.5% ఉంటాము. అందుకోసం ఎవరి కమిషన్ వారికి పంచగా మనకు వచ్చే కమిషన్ ఎలా అంటే, ఏ లెక్ ద్వారా 110,000 పైన 5% వస్తుంది, 5,500 రూపాయలు. బి లెక్ ద్వారా 60,000 పైన 7.5%. ఎందుకంటే ఇక్కడ 26.5% మైనస్ 19% అంటే 7.5% వస్తుంది. బి లెక్ పైన 60,000 పైన 7.5% అంటే 4,500 ప్లస్ సెల్ఫ్ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో 5,000 పైన 26.5% వస్తుంది. ఎందుకంటే మనం ఆ పర్సంటేజ్లో ఉన్నాం కాబట్టి టోటల్ గా 11,325 రూపాయలు కమిషన్ రూపంలో మనకు వచ్చింది. ఇది మన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్, 355,000 టర్న్ ఓవర్ టోటల్ గా చూసుకుంటే, ఎప్పుడైతే 350,000 దాటిందో అప్పుడు 32% ఉంటాము. ఇది కూడా మనకి అర్థం కావాలి. టోటల్ గా మంది మన డౌన్ లైన్ లో టోటల్ టర్న్ ఓవర్ ఎప్పుడైతే 350,000 దాటిందో అప్పుడు 32% లో మనం ఉంటాము. అక్కడ మన సెల్ఫ్ బేబీ పైన కూడా 32% వచ్చింది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఏ లెక్ ద్వారా 250,000 టర్న్ ఓవర్ జరిగింది, బి లెక్ ద్వారా చూసుకుంటే 1,00,000 టర్న్ ఓవర్ జరిగింది, సెల్ఫ్ బేబీ 5,000 బిజినెస్ వాల్యూ, టోటల్ గా 355,000 బిజినెస్ వాల్యూ, మనం ఉంటాము 32%. మన డౌన్ లైన్ ముందుగా మనం చెప్పుకున్నట్టుగా చూసుకుంటే 250,000 టర్న్ ఓవర్ జరిగింది ఏ లెక్ లో, అక్కడ 26.5% ఉంటారు. ఇక్కడ 5.5% గ్యాప్ కమిషన్ వస్తుంది. అంటే 13,750 రూపాయలు ఏ లెక్ ద్వారా ఈ టర్న్ ఓవర్ మీద మనకు కమిషన్ వస్తుంది. అదేవిధంగా బి లెక్ ద్వారా 1,00,000 టర్న్ ఓవర్ జరిగింది కాబట్టి ఇక్కడ 21.5% బి లెగ్ లో అందరికీ పంచడం జరుగుతుంది. అక్కడ మనకు వచ్చే కమిషన్ ఏంటంటే 10.5% గ్యాప్ కమిషన్ జరుగుతుంది, గ్యాప్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఈ 1,00,000 పైన 10,500 రూపీస్ వస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో దానిపైన 32% వస్తుంది. ఇక్కడ మనం స్టార్టింగ్ లో మనం చూసుకుంటే 5,000 పైన మన డౌన్ లైన్ బిజినెస్ లేకపోతే 5,000 బిజినెస్ వాల్యూ అయితే 12% లోనే ఉంటాము. 12% అంటే కేవలం 600 రూపాయలు వస్తుంది. ఇక్కడ మన డౌన్ లైన్ లో బిజినెస్ వాల్యూ పెరిగింది, టోటల్ గా 32% ఉంటాము. అప్పుడు అదే 5,000 పైన 1,600 రూపీస్ వస్తుంది. అంటే 32% వరకు కూడా మన ఇన్కమ్ తీసుకోవచ్చు సెల్ఫ్ బిజినెస్ వాల్యూ పైన. ఆ విధంగా మనం చూసుకుంటే ఏ లెక్ ద్వారా 250,000 పైన 5.5% 13,750 రూపాయల కమిషన్ వచ్చింది. అదేవిధంగా బి లెక్ ద్వారా 1,00,000 పైన 10.5% అంటే 10,500 రూపాయలు వచ్చింది. సెల్ఫ్ బీవీ
5,000 పైన 32%, 1,600 టోటల్ గా మనం యాడ్ చేసి చూసుకుంటే 25,850 రూపాయలు కమిషన్ రూపంలో వచ్చింది. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది ఏంటంటే మూడో లెగ్ చెయ్యొచ్చా అని అంటారు. మూడో లెగ్ ద్వారా చేసిన ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, కానీ రెండు లెగ్లు మనకి చాలు. రెండు లెగ్లు స్టాండర్డ్ గా మనం చేయగలిగితే, రెండు లెగ్లు మన రెండు కళ్ళలాగా మనం చూసుకుంటే బిజినెస్ అయితే అద్భుతంగా మనం చేయొచ్చు. కాకపోతే ఎగ్జాంపుల్ అయితే మనం చెప్తాను, కాకపోతే మూడు లెగ్ల పైన దృష్టి పెట్టవసరం లేదు. మనం మంచి కెరీర్ పరంగా మనం తీసుకోవాలనుకుంటే రాయల్టీ ఇన్కమ్, టెక్నికల్ బోనస్ మనకు కావాలంటే కేవలం రెండు లెగ్లు చాలు. మనకి మెయిన్ లెగ్ ఏదైతే ఉందో దానిపైన రాయల్టీ ఇస్తారు. రెండో లెగ్ మూడో లెగ్ కలుపుకొని మనకి అదర్ లెగ్ గా మనకి చూడడం జరుగుతుంది. అయితే ఏంటంటే మన రెండు లెగ్లు బిజినెస్ వాల్యూ డెప్త్ లో ఎంత స్టాండర్డ్ ఎంత బాగా బిజినెస్ జరిగితే అందరికీ ఉపయోగపడుతుంది, ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇది ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, ఇది చూడొచ్చు. ఇది కూడా సేమ్ రెండు లెగ్ల ద్వారా ఏది ఏ విధంగా అయితే మన కమిషన్ వస్తుందో అదే విధంగా మన ఇన్కమ్ తీసుకోవచ్చు ఇందులో కూడా. అయితే చూడండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఆర్సీఎం బిజినెస్ అదే అఫీషియల్ యాప్ లో, అఫీషియల్ యాప్ అవని వెబ్సైట్ లో అవని మనకి మల్టీ లెగ్గుల ప్రకారంగా కమిషన్ ఏ విధంగా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్పారు. అందుకోసం ఇది కూడా చెప్పడం జరుగుతుంది. అయితే రెండు లెగ్గులు మనకి చాలు. ఆ రెండు లెగ్గులు ఎవరైతే డెప్త్ లో ఎవరైతే ఉన్నారో వారందరికీ మార్కెటింగ్ ప్లాన్ గురించి, తర్వాత బిజినెస్ గురించి, మన ప్రోడక్ట్ గురించి పూర్తి నాలెడ్జ్ ఇవ్వగలిగితే ఆ రెండు లెగ్గుల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మంత్లీ 1 crore పైన ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా మన ఆర్సీఎం లో ఉన్నారు. అది కూడా ఇదే మార్కెటింగ్ ప్లాను, ఇదే ఆర్సీఎం ప్రోడక్ట్, ఇదే విధంగా ఈ రెండు లెగ్గుల ద్వారా తీసుకుంటున్నారు. వారు కూడా ఇంటికి 100% యూజ్ చేస్తూ వారు కూడా ఇప్పటికీ రిటైలింగ్ చేస్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు. అందుకోసం రిటైలింగ్ చేయడంలో ఎవరు గిల్టీ ఫీలింగ్ అవ్వాల్సిన లేదు. ఎందుకంటే నామోషి కాదు ఇది, ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని ఇవ్వని ఏదైనా మన సేల్ చేస్తున్నారు. ఒక జాబ్ చేస్తున్న వారు ఏంటంటే వారి సమయాన్ని ఏదైతే ఆ డేలో పూర్తిగా ఉంటుందో 8 hours అవని, 10 hours అవని, 12 hours అవని అక్కడ ఇండైరెక్ట్ గా సేల్ చేస్తున్నారు. ఇంకొకరికి అమ్మకం పెడితేనే మన ప్రతి నెల కమిషన్ అవని, శాలరీ అవని ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యాపారస్తులు అవని వస్తువులు సేల్ చేస్తారు. కొంతమంది ఏంటంటే డిజిటల్ గా వాళ్ళ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకింగ్ అవని, ఫైనాన్షియల్ సెక్టర్ ఏదవని కూడా అది కూడా ఒక సేల్. అంటే మనం జీవించాలంటే ప్రతిదీ ఇక్కడ సేల్ చేయాల్సిందే. మనకు తెలిసినా తెలియకపోయినా ఇండైరెక్ట్ గా మనం సేల్ చేస్తున్నాము. సమయాన్ని అవని, కాకపోతే వస్తువులు అవని, సర్వీస్ అవని, ఏదైనా ఇన్ఫర్మేషన్ అవని, ఏదేవని కూడా. అందుకోసం మనం రికమెండ్ చేయటంలో, సేల్ చేయటంలో వెనుకంజ అయితే వేయని అవసరం లేదు. మనం అద్భుతమైన ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నాం, మన చేతులు ఎప్పుడు పైన ఉంటున్నాయి. తీసుకునేవారు అదృష్టవంతులు, తీసుకోకపోతే ఇంకొక పర్సన్ మనకు కావాలి, ఆ పర్సన్ మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఒకరు కాకపోతే ఇంకొకరైనా వస్తారు మనకి. అందుకోసం మన ప్రయత్నం అయితే మానకూడదు. ఒక వ్యక్తి వినలేదని రెండో వ్యక్తి చెప్పకపోవడం కానీ, రెండో వ్యక్తి వినలేదని మూడో వ్యక్తి చెప్పకపోవడం కానీ అలాగేం చేయవసరం లేదు. మనకి 99 మంది వినకపోయినా 100 వ్యక్తి డెఫినెట్ గా వింటారు. అందుకోసం మన ప్రయత్నం అయితే ఆపకూడదు. మన ప్రోడక్ట్ అయితే అద్భుతమైనవి. ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు తెలుసుకుంటారు, అయ్యో లేట్ చేశానని బాధపడే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అందుకోసం ఏంటంటే మనం వాళ్ళు విన్నీ వినకపోని మనమైతే చెప్పాల్సిన బాధ్యత మనది ఉంది. అందుకోసం ప్రోడక్ట్ కొంతమంది ఏంటంటే ఇక్కడ మనం ఒక విషయం మనం గమనించాలి. ఒకటోది ప్రతి ఒక్కరికి మన ప్రోడక్ట్ గురించి కానీ, మార్కెటింగ్ ప్లాన్ గురించి కానీ చెప్పగలిగితే కొంతమంది మనకి డిఫరెంట్ పర్సన్స్ మనకి ఎదురవుతారు. కొంతమంది ఏంటంటే కేవలం కస్టమర్స్ గానే ఉంటారు, ఇదంతా మాకు అర్థం కాదు, ప్రోడక్ట్ అయితే మాకు దొరుకుతుంది కదా, నేను పర్చేజ్ చేస్తానని చెప్పేసి మెంబర్షిప్ అవ్వకుండా కేవలం ఎంఆర్పి రేట్ అవని ఎంతో కొంత డిస్కౌంట్తో అయినా ప్రోడక్ట్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రోడక్ట్ నచ్చాయని చెప్పేసి పూర్తిగా మార్కెటింగ్ ప్లాన్ అవగాహన లేక ఇవన్నీ దీనిపైన డైట్ సెల్లింగ్ పైన అవని ఇటువంటి మార్కెటింగ్ ఎన్నెన్నో చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు. ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, పూర్తిగా అవగాహన లేకపోతే ప్రతి ఒక్కరికి నెగిటివ్ ఫీలింగ్ అయినా ఉంటుంది. అందుకోసం కేవలం కస్టమర్ గానే మిగిలిపోతారు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఇందులో మెంబర్షిప్ అవుతారు, మెంబర్షిప్ అయ్యి కేవలం ఇంటికి కావాల్సిన కొనుక్కుంటారు, అక్కడ వరకే చేస్తారు, ఇతరులకు చెప్పరు. కొంతమంది ఏంటంటే మెంబర్షిప్ అవుతారు, ఇంటికి యూజ్ చేస్తారు, రిటైలింగ్ చేస్తారు. ఆ రిటైలింగ్ అనేది చాలా అద్భుతంగా చేస్తారు. కొంతమంది కొన్ని లక్షల్లో కూడా మనం చేయడం జరుగుతుంది. అందుకోసం ఏంటంటే రిటైలింగ్ చేస్తారు, రిటైలింగ్ లో కూడా రిటైల్ ప్రాఫిట్ తీసుకుంటారు, ప్లస్ కమిషన్ రూపంలో కూడా మనకి ఎక్కువగా తీసుకుంటారు. అటువంటి వారు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే మెంబర్షిప్ అవుతారు, ఇంటికి యూజ్ చేస్తారు, రిటైలింగ్ చేస్తారు, ప్లస్ అటు మనలాంటి వ్యక్తుల్ని కొంతమంది తయారు చేస్తారు. అలా ఎప్పుడైతే తయారు చేస్తామో మన బిజినెస్ అనేది ఎన్నో రేట్లు పెరుగుతుంది. ఫ్యూచర్లో మన బిజినెస్ మన ప్రమేయం లేకుండా బిజినెస్ జరగాలంటే
మన ప్రమేయం లేకుండా బిజినెస్ మనకి ఇంకా బాగా జరగాలంటే మనలాంటి వ్యక్తుల్ని మన క్రింద మనం తయారు చేయాలి. నిన్న మనకి లీడర్షిప్ క్వాలిటీ గురించి మనకి సార్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాగరాజ్ రెడ్డి గారు. అందులో మనము ప్రతి ఒక్కరు కూడా ఒక లీడర్ యొక్క లక్షణాలన్నీ మనం తీసుకోవాలి. అంటే పార్సీ బిజినెస్ లో సక్సెస్ అయ్యే వారు వీడియోస్ అవని కొత్త స్టోరీస్ అవని మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. కొత్త మనకి ఏంటంటే ఆర్సీఎం బిజినెస్ లో యూనిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా చాలా మంది సక్సెస్ అయిన వారి స్టోరీస్ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాము. అందుకోసం 100% వారు కూడా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వారు కూడా పర్సనల్ గా మార్కెటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనం మార్కెటింగ్ ప్లాన్ పేపర్ పైన పెట్టమో అప్పుడు మన బిజినెస్ అనేది స్టార్ట్ అవ్వదు, అంతవరకు మనకి స్టార్ట్ అవ్వదు. మార్కెటింగ్ ప్లాన్ మన అప్లయన్స్ ఎవరైతే పట్టుకొని మనం చేస్తున్నామో అప్పటి వరకు వారి బిజినెస్ పెరుగుతుంది తప్ప మన బిజినెస్ పెరగదు. ఎప్పుడైతే ఆర్సీఎం మార్కెటింగ్ ప్లాన్ మన సెల్ఫ్ గా మనం చెప్పడం మొదలు పెడతామో అప్పుడు మాత్రమే మన బిజినెస్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మార్కెటింగ్ ప్లాన్ అనేది తెలుసుకోవాలి, చెప్పడం జరగాలి. మన డౌన్ లైన్ లో మనలాంటి వ్యక్తుల్ని మనం తయారు చేయాలి. ఒక గొప్ప లీడరు ఎవరంటే మనలాంటి లీడర్స్ ని మన డౌన్ లైన్ లో తయారు చేసేవారే అద్భుతమైన లీడర్. లీడర్ లక్షణాలు ఉండేవారిని మనం క్రియేట్ చేయాలి. లీడర్స్ ప్రత్యేకించి మన దాంట్లోకి రారు. లీడర్స్ లక్షణాలు లీడర్స్ గా మనం తయారు చేయాలి. ఒక క్రియేటర్ గా మనం ఉండాలి. మనం ఒక గొప్ప ఆర్సీఎం డిస్ట్రిబ్యూటర్ గా మనం ఉంటే మన డౌన్ లైన్ లో అటువంటి వ్యక్తుల్ని మనం తయారు చేయాలి. 100% ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తే మన డౌన్ లైన్ లో కూడా 100% ప్రోడక్ట్ యూజ్ చేసే వారిని తయారు చేయొచ్చు. తర్వాత మనం మార్కెటింగ్ ప్లాన్ ఎప్పుడైతే మనం చెప్పడం మొదలు పెడతామో మన డౌన్ లైన్ లో కూడా ఆర్సీఎం మార్కెటింగ్ ప్లాన్ చెప్పడం మొదలు పెడతారు. మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ గురించి పూర్తి నాలెడ్జ్ తెలుసుకుంటామో మన డౌన్ లైన్ లో కూడా అదే చేస్తారు. మనం చేసే పని కాపీ చేయటమే, డూప్లికేట్ చేయడమే మన పని. నిరంతరం మార్కెటింగ్ ప్లాన్ చెప్పాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి ఇతరులకు చెప్పాలి, ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ప్రోడక్ట్ రికమెండ్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా బిజినెస్ జరుగుతుంది. అయితే మనకి రకరకాల వ్యక్తులు తారసపడతారు. అందులో డెఫినెట్ గా మనం వాళ్ళని డివైడ్ చేసుకుంటే ఇప్పుడు మనం 100 మందికి పరిచయం కలిసామనుకోండి, 100 మందిలో మనం అందరికీ అదే ఆర్సీఎం ప్రోడక్ట్ గురించి మార్కెటింగ్ ప్లాన్ గురించి చెప్పగలిగితే కొంతమంది కస్టమర్ గా ఉంటారు, కొంతమంది మెంబర్షిప్ అవుతారు, ఇంటికి యూజ్ చేస్తారు, కొంతమంది రిటైలింగ్ చేస్తారు, కొంతమంది ఏంటంటే మనలాగే నెట్వర్క్ తయారవుతారు. అంటే సుమారుగా మనం చూసుకుంటే 100 మందిలో 100 మంది కూడా ఆర్సీఎం ప్రోడక్ట్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేస్తారు, స్నానం చేస్తారు, అంటే సోప్ రాస్తారు, టీ తాగుతారు, టిఫిన్ చేస్తారు, రకరకాల ప్రోడక్ట్స్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ వరకు ప్రతి ప్రోడక్ట్ మనకు ఉంటాయి కాబట్టి అన్ని ప్రోడక్ట్స్ కూడా అందరికి అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరికీ మనకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆర్సీఎం ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. 100% బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక 1 or 2% కొంతమంది ఉంటారు నెగిటివ్ గా ఉంటారు, వాళ్ళు ప్రతిది వాదిస్తారు, అటువంటి వారు మనకు అవసరం లేదు. ఇంకా జనాలు చాలా మంది ఉన్నారు, మనం టైం వేస్ట్ చేసుకుండా ఇతరులకు మనం చెప్పగలిగితే ఆటోమేటిక్ అవుతుంది అనమాట. అంటే మనం మినిమంలో వేసుకున్నా కూడా 80% వరకు, అంటే 10 మందికి చెప్తే 8 మంది డెఫినెట్ గా ఆర్సీఎం ప్రోడక్ట్ యూజ్ చేస్తారు. అందులో కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అవుతారు, కొంతమంది మనలాంటి నెట్వర్కర్ తయారవుతారు. నెట్వర్కర్ అంటే మనలాగే కొంతమందిని మన ఫ్యామిలీ ఆర్సీఎం ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా కొంతమంది చెప్పడం మొదలు పెడతారు. ఈ విధంగా మన బిజినెస్ అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ మన బిజినెస్ పెంచుకోవాలంటే ఒకటోది సెల్ఫ్ బిజినెస్ వాల్యూ, రెండోది మన డౌన్ లైన్ లో. మన డౌన్ లైన్ లో బిజినెస్ వాల్యూ పెంచుకోవాలంటే మనం ఏంటంటే న్యూ జాయినింగ్స్ అవని రీపర్చేజ్ అవని ఈ రెండు ఖచ్చితంగా జరుగుతూనే లేదా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 లెక్కల ద్వారా బిజినెస్ అవని, 3 లెక్కల ద్వారా బిజినెస్ అవని మనకి ఇదే విధంగా మనకి కమిషన్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అదే ఇక్కడ 70,000 టోటల్ గా టర్న్ ఓవర్, 35,000 ఒకవైపు, రెండో వైపు వచ్చి 20,000, మూడో వైపు వచ్చి 10,000. ఈ స్లాబ్ అనేది ఏదైతే ఉందో మనం ఏ పర్సెంటేజ్ లో ఉన్నామో అది ప్లస్ ఏ లెగ్ అవని, బి లెగ్ అవని, సి లెగ్ అవని వీళ్ళు ఏ పర్సెంటేజ్ లో ఉన్నారో ఆ గ్యాప్ కమిషన్ మనకి వారి పైన వస్తుంది, ప్లస్ ఎల్పి పైన వస్తుంది. ఇవైతే మనకి ఎవరికి వారము మనం ఏదైనా మనకి నచ్చిన ఇక్కడ నెంబర్ వేసుకొని బిజినెస్ వాల్యూ వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మన ఇప్పుడే చూసుకుంటే పెర్ఫార్మెన్స్ బోనస్ ప్రకారంగా మనం ఒకటి చూసుకుంటే టోటల్ గా మన లాస్ట్ మంత్ చూసుకుంటే ఇప్పుడు డిసెంబర్ మంత్
మనకి అక్టోబర్ నెలది కమిషన్ వచ్చి ఆల్రెడీ అకౌంట్ లో స్టేట్మెంట్ పెట్టారు, కమిషన్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది. నవంబర్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ వస్తుంది. అయితే ఆ జనవరి 2వ తేదీ 3వ తేదీ స్టేట్మెంట్ మన ఎంత వస్తుందని తెలుసుకోవాలనుకుంటే మీరు లాస్ట్ మంత్ ప్రతి ఒక్కరూ కూడా యాప్ లో చూసుకుంటే నవంబర్ మంత్ లో బిజినెస్ ఎంతైతే ఉందో దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకొని ఇదే విధంగా ఈ పెర్ఫార్మెన్స్ బాండ్స్ చార్ట్ ప్రకారంగా మనం డివైడ్ చేసుకొని ఎవరికి వారు టెస్ట్ చేసుకోవచ్చు. మన అప్లయానికి ఏమైనా డౌట్ ఉంటే అప్లయానికి అడగవచ్చు. ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే రాయల్టీ బోనస్ గురించి అన్నాము. ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ గురించి పూర్తిగా మనకు అర్థమైపోతే రాయల్టీ గురించి ఆటోమేటిక్ అర్థమవుతుంది. రాయల్టీ బిజినెస్ లో రాయల్టీ బోనస్ మనకి రీచ్ అవ్వాలంటే మనకి మెయిన్ లెగ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ లెగ్ పైన 350,000 టర్న్ ఓవర్ తప్పకుండా జరగాలి. ఎందుకంటే 32% లో మన డౌన్ లైన్ ఉంటూ ప్లస్ రెండో వైపు బి లెగ్ లో 115,000 టర్న్ ఓవర్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మెయిన్ లెగ్ పైన రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రాయల్టీ అవని టెక్నికల్ బోనస్ అవని మెయిన్ లెగ్ పైన ఏదైతే ఎక్కువ బిజినెస్ అవుతుందో దానిపైన కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ బి లెగ్ ద్వారా ఈ గ్యాప్ కమిషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం అది దృష్టిలో పెట్టుకొని మనం చెయ్యాలి. సెల్ఫ్ బీవి పైన ఏంటంటే మనం కూడా 32 ఉంటాం కాబట్టి 32% ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 350,000 టర్న్ ఓవర్ జరిగింది. ఇక్కడ ఆ ఏ లెగ్ లో కూడా 32 ఉంటారు, మనం కూడా 32 ఉంటాము. ఏ లెగ్ ద్వారా పెర్ఫార్మెన్స్ బోనస్ ఏమీ రాదు. అందుకోసము ఆ ఏ లెగ్ ద్వారా ఏదైతే ఉందో దాంట్లో ఆ బిజినెస్ జరగడానికి కూడా మన కష్టం కూడా ఉంది కాబట్టి కంపెనీ ఏంటంటే ఆ బిజినెస్ లో కూడా మనకి ఆ బిజినెస్ పైన కూడా కమిషన్ రావాలంటే బి లెగ్ ద్వారా 115,000, అది బి లెగ్ అవని సెల్ఫ్ బీవీ అవని, బి లెగ్ ప్లస్ సెల్ఫ్ బీవీ కలుపుకొని మనకి ఈ బి లెగ్ పైన అదర్ లెగ్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. అందుకోసం 115,000 టర్న్ ఓవర్ అయితే మెయిన్ లెగ్ పైన 3% ఇస్తారు. అదే విధంగా మెయిన్ లెగ్ పైన 350,000 అంతకంటే ఎక్కువ అవుతూ రెండో వైపు అదర్ లెగ్ చూసుకుంటే 170,000 టర్న్ ఓవర్ అయితే మెయిన్ లెగ్ పైన 4.5% ఇస్తారు. అదే విధంగా మెయిన్ లెగ్ పైన 350,000 అవుతూ రెండో వైపు 260,000 టర్న్ ఓవర్ అయితే మెయిన్ లెగ్ పైన 6% ఇస్తారు. అదే విధంగా మెయిన్ లెగ్ పైన 350,000 అంతకంటే ఎక్కువ అవుతూ రెండో వైపు కూడా అదర్ లెగ్ లో చూసుకుంటే 350,000 కూడా దాటితే అప్పుడు మెయిన్ లెగ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ 2-3 లక్షల 50,000 ఉన్నాయి కదా, ఏది ఎక్కువ అనేసి ఎలా చెప్పగలమంటే ఒక్క బీవీ ఎక్కువ ఉన్నా కూడా ఏది ఎక్కువ బీవీ ఉంటే అదే అవుతుంది. అందుకోసం మెయిన్ లెగ్ పైన 8% ఇస్తారు. ఇక్కడ రాయల్టీ బోనస్ 3-8%. ఇది కూడా మీరు ఎగ్జాంపుల్స్ ఎన్నో గ్రూప్ లో వాట్సాప్ ద్వారా చాలా మంది స్టేట్మెంట్లు మీరు చూసి ఉండొచ్చు. ఒకసారి ఈ ప్లాన్ చూసుకొని దానిపైన ఏ విధంగా డివైడ్ చేశారనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ మన బిజినెస్ వాల్యూ పెంచుకోవాలంటే మనం ముందుగానే తెలుసుకున్నాము. ఒకటోది ఏంటంటే సెల్ఫ్ బిజినెస్ వాల్యూ పెంచుకోవాలి. ఆ సెల్ఫ్ బిజినెస్ వాల్యూ కొన్ని సందర్భంలో మనకు నచ్చిన ప్రొడక్ట్స్ మనం చేయొచ్చు. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ నిరంతరం అవసరం కాబట్టి అవి చేయొచ్చు. వాటితో పాటు హెల్త్ ప్రోడక్ట్ న్యూట్రిచార్జ్ ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో అది నిరంతరంగా జరిగే బిజినెస్. అది ఇప్పుడు రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఈ ఫుడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్ మనం తప్పకుండా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ మనం యూజ్ చేస్తూ ఇతరులకు మనం చెప్పగలిగితే ఆ న్యూట్రిచార్జ్ పైన కూడా చాలా బాగా బిజినెస్ వాల్యూ పెంచుకోవచ్చు. ఏదైతే కంపెనీ ఆఫర్స్ ఉన్నాయో ఆఫర్స్ అన్ని ఉపయోగించుకుంటే ఇంకా బాగా మనం చేయొచ్చు. అది గుడ్డాట్ అవని, న్యూట్రిచార్జ్ అవని, హరిచంజీవన్ అవని, ఇంకా ఇంకేదవని కూడా. అందుకోసం ఎక్కువగా నిరంతరం అయ్యే బిజినెస్ పైన మనం ఫోకస్ పెట్టాలి. అదే ఫుడ్ సప్లిమెంట్ న్యూట్రిచార్జ్ పైన కూడా ఫోకస్ పెట్టగలిగితే చాలా చాలా బాగా బిజినెస్ పెంచుకోవచ్చు. అందులో కూడా బిజినెస్ వాల్యూ 75% బిజినెస్ వాల్యూ వస్తుంది. అందుకోసం అది లైట్ వెయిట్ ప్లస్ ప్రతి ఇంటికి కూడా అవసరము. ఇక్కడ రిక్షా తొక్కే వ్యక్తికి కూడా హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. రిక్షా తొక్కే వ్యక్తికి కూడా ఆ న్యూట్రిచార్జ్ ప్రోడక్ట్ కొనేటట్టు అందుబాటులో ఉంటుంది రేటు పరంగా చూసుకుంటే. అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పవచ్చు న్యూట్రిచార్జ్లో న్యూట్రిచార్జ్.ఇన్ అని అందులో కొడితే న్యూట్రిచార్జ్ ప్రోడక్ట్ గురించి మనకి ఏవేవి ఉన్నాయి, ఎవరెవరికి ఏంటి అవసరం పూర్తిగా మనకు తెలుస్తుంది. ఇంతకు ముందుగా మనం మీటింగ్లో తెలుసుకున్నాము. ఇంకా న్యూట్రిచార్జ్ గురించి www.nutricharge.in లో వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే బిజినెస్ వాల్యూ పెంచుకోవడానికి డైమండ్ క్లబ్. మనం ఎప్పుడైతే 5,000 బిజినెస్ వాల్యూ అండ్ అబౌవ్ చేసామో అక్కడ డైమండ్ క్లబ్ లో క్వాలిఫై అయినట్టు ఉంటుంది. అదేవిధంగా మన డౌన్ లైన్ లో కూడా అదే విధంగా మనం డైమండ్ క్లబ్ లో ఎలిజిబుల్ అయ్యేటట్టు చేస్తే
స్టాండర్డ్ బిజినెస్ వాల్యూ పెరుగుతుంది, వారికి కూడా ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ పెరుగుతుందో వారు కూడా ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్కమ్ పెరగకపోతే, ఎవరికైనా ఇన్కమ్ రాకపోతే వారు కూడా ఒక 2 నెలల్లో మళ్ళీ ఆర్సీఎం గురించి ప్రస్తావన తీసుకురాలేరు. ఎందుకంటే ఏదైనా మనం ఇన్కమ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి అనేది మనం దృష్టిలో పెట్టుకుంటే బాగా చేయొచ్చు. డైమండ్ క్లబ్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే న్యూ జాయినింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా న్యూ జాయినింగ్ ఎంత ఇంపార్టెంటో, ఆల్రెడీ జాయిన్ చేసిన వ్యక్తిని కూడా మనం ఇక్కడ యాక్టివ్లో ఉంచుకోవడం కూడా ఎంత ఇంపార్టెంట్. జాయిన్ చేసి విడిచిపెట్టిస్తే వారికి నాలెడ్జ్ అనేది తెలియదు. వారికి ప్రతిరోజు కూడా మనకి ఈ 6 గంటల 50 నిమిషాలకి అద్భుతమైన మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వారి ఎక్స్పీరియన్స్ చాలా చాలా చక్కగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరి నుంచి కూడా ఒక్కొక్క పాయింట్ మనం తెలుసుకున్నా ఒక్క పాయింటే చాలు మన జీవితాన్ని మార్చడానికి. అందుకోసం ప్రతి ఒక్కరిని కూడా జూమ్ మీటింగ్స్ మనం తీసుకురావాలి. నాలెడ్జ్ అదే ప్రొడక్ట్ పరంగా అవని మార్కెటింగ్ ప్లాన్ పరంగా అవని నాలెడ్జ్ తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది న్యూ జాయినింగ్ అవని ఇంకా ప్రొడక్ట్ పరంగా అవని మార్కెటింగ్ ప్లాన్ పరంగా అవని మనం మీటింగ్లు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే రీపర్చేజ్. ప్రతి వ్యక్తి కూడా జాయిన్ అయిన తర్వాత రీపర్చేజ్ తప్పకుండా చేయించగలగాలి. ఎందుకంటే వరుస 5-6 నెలలు కొనకపోతే టెర్మినేట్ అవుతుంది. అటువంటి లిస్ట్ అయితే మన గ్రూప్లో ఉండకూడదు. ఎందుకంటే టెర్మినేట్ అయ్యే వ్యక్తి ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత అంటే ఆ వ్యక్తికి ప్రోడక్ట్ అందుబాటులో అయినా ఉండకపోవచ్చు ఒకటోది. రెండోది ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకుండానే ఉండొచ్చు. లేదంటే మార్కెటింగ్ ప్లాన్ గురించి పూర్తిగా అవగాహన లేకుండానే ఉండొచ్చు. అందుకోసం ఏంటంటే ప్రతి వ్యక్తి పూర్తి నాలెడ్జ్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మన గ్రూప్ లో చూసుకుంటే టెర్మినేట్ అనే వ్యక్తి ఉండరు అనమాట. అందుకోసం ప్రతి వ్యక్తికి కూడా రీపర్చేజ్ అనేది తప్పకుండా చేయించాలి. నెక్స్ట్ డిస్ప్లే వాల్. ప్రొడక్ట్ అంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా పికప్ సెంటర్ అనేది అందుబాటులో ఉండకపోవచ్చు. పికప్ సెంటర్ అందుబాటులో లేని వారికి డిస్ప్లే వాల్ అనేది మంచి అవకాశము. డిస్ప్లే వాల్ ద్వారా ప్రొడక్ట్ అవైలబుల్ దొరుకుతుంది మనకి, మన డౌన్ లైన్కి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంచవచ్చు. నెక్స్ట్ ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా మనం ప్రతి ఒక్కరికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే చాలా బాగా చేయొచ్చు. నెక్స్ట్ పిన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిన్ లెవెల్స్ గురించి మనం తెలుసుకోవాలి. మన డౌన్ లైన్కి మనం చెప్పగలగాలి. ఇక్కడ వెయిటల్ పిన్స్ టు ఇక్కడ చూసుకుంటే వెయిటల్ పిన్స్, రాయల్టీ పిన్స్, టెక్నికల్ పిన్స్ అనేసి ఉంటాయి. ఈ ఈ డిసెంబర్ నెలలో ఏదైతే మనం పిన్ టార్గెట్ పెట్టుకున్నామో ఆ పిన్ డెఫినెట్గా మనం రీచ్ అవ్వాలనేసి, అదేవిధంగా మన డౌన్ లైన్ కూడా మంచి మంచి పిన్ రీచ్ అవ్వాలనేసి మనం మనం తప్పకుండా చేస్తే ఆటోమేటిక్ అవుతుంది. ఇక్కడ ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. అందులో ఆర్సీఎంలో అంతకు మించి చెయ్యొచ్చు, మనం అద్భుతంగా చెయ్యొచ్చు. ఓకే, ఈ పిన్స్ గురించి అయితే అందరికీ మనకు తెలుసు, వైటల్ పిన్స్, రాయల్టీ పిన్స్, టెక్నికల్ పిన్స్. ఈ విధంగా మనకి మార్కెటింగ్ ప్లాన్ తెలుసుకోవటం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా మార్కెటింగ్ ప్లాన్ పేపర్ పైన, ఎవరికైతే మార్కెటింగ్ ప్లాన్ బిజినెస్ గురించి చెప్తారో వారందరికీ కూడా పేపర్ పైన వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై ఆర్సీఎం సార్ నాగరాజ్.